ఈ సందర్భంలో నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి జరిగింది ఇది. సో అంటే వీళ్ళు డైవర్స్ దాకా ఇంకా వెళ్ళలేదు, బట్ సపరేట్గా ఉంటున్నారు దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా. సో డైవర్స్ తీసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నటువంటి సందర్భంలో అమ్మాయి తరపు వాళ్ళు 304 పెట్టాలనుకుంటున్నారు అనేది వేరొక వ్యక్తి ద్వారా తెలియటం జరిగింది. అసలు ఈ 304 ఏంటి, అది ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, దాదాపుగా 3 ఏళ్ళు విడిపోయి ఉంటున్నటువంటి సందర్భంలో ఈ టైప్ ఆఫ్ లిటిగేషన్స్ ఏంటి, దీని వెనుకున్నది ఏంటి, అసలు ఈ 304 అంటే ఏంటి? ఒకటి సందీప్ గారు, ఇక్కడ ఇప్పుడు ఎందుకు మనము సెక్షన్స్ని కేసెస్ని పెట్టుకుంటాము అంటే హెరాస్ చేయడానికి, అంటే మైలిషియస్ మైండ్తో వాళ్ళని హింస పెట్టడానికి, వేధించడానికి, టార్చర్ పెట్టడానికి, సైకలాజికల్ టార్చర్ పెట్టడానికి, మానసికంగా వాళ్ళని కృంగలేలా చేయడానికి చేస్తుంటారు. దీన్ని కానీ కరెక్ట్గా అట్రిబ్యూట్ చేయగలిగితే తప్పనిసరిగా వాళ్ళ మీద కేసు పెట్టుకోవచ్చు. అయితే 304 ఏంటి అంటే డౌరీ ఆఫ్ డెత్. 304 అనే సెక్షన్ ఏం చెప్తుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 304 ఐపీసీ పనిష్మెంట్ ఆఫ్ కల్పబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే మానసికంగా వాళ్ళని కృంగింప చేసి, మానసికంగా వేధించి, టార్చర్ చేసి ఇలాంటివన్నీ దీని కిందకి వస్తాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమిటి. హూ ఎవర్ కమిట్స్ కల్పబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ షెల్ బి పనిష్డ్ విత్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ ఆఫ్ 10 ఇయర్స్. హోమోసైట్ ఎందుకు చేసుకుంటారంటే, లైక్ 304 ఇప్పుడు నేను భరించలేక నా వల్ల కాక బాగా టార్చర్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను అనుకోండి, సపోజ్ ఇవి దాన్ని హోమోసూసైడ్ కింద తీసుకోవచ్చు. హోమోసైట్ కింద పెట్టాలని అనుకుంటున్నారని మీరు ఒక విషయం చెప్పారు నాకు ఇక్కడ. దీన్ని మీరు, మీకు ఇన్ఫర్మేషన్ ముందే తెలిసింది కాబట్టి యూ షుడ్ బ్రింగ్ ఇట్ ఎ కంపిటెంట్ అథారిటీ మేక్ యూ కంప్లైంట్. అంటే మీరు ఇలా పెట్టాలని అనుకుంటున్నారు అంటే వాళ్ళు ప్లాన్డ్గా చేయాలని అనుకుంటున్నారని తెలిసినప్పుడు మీరు ఇమీడియట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో దీన్ని రిపోర్ట్ చేసి కంప్లైంట్ రేజ్ చేసి పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఇట్లాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఎంతవరకైనా వాళ్ళు తెగించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మీరు కూడా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి, అలానే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కూడా దీన్ని కంప్లైంట్ రేజ్ చేసి, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా మీరు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసి పెడితే, సో దట్ మీరు వాళ్ళతో కనెక్షన్ లేరు, డివైడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని ముందే కౌషన్ చేసి ప్రొహిబిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటివి జరగకుండా వాళ్ళని కాపాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఆ పని చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలా చేయకపోతే అప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు మళ్ళీ మీరే లైబుల్ అవుతారు కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి. అంటే ఎప్పటి నుంచో సపరేటెడ్గా ఉంటున్నా కూడా దానికి నీదే బాధ్యత అని పెట్టే రైట్ ఉందంటే ఖచ్చితంగా, అంటే మానసికంగా వాళ్ళు పెయిన్లోకి తీసుకున్నారు, మానసికంగా బాధపడుతున్నారు అన్న దగ్గర తీసుకుంటారు కాబట్టి మీరు ముందే ఒకవేళ మీకు ఇలా తెలిసింది అనుకోండి, బెటర్ యు అప్రోచ్ ద కన్సర్న్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఆర్ అదర్వైజ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీరు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇలా మైండ్లోకి ఇలా వస్తున్నాయని చెప్పేసి అని మాకు తెలిసింది, సో పర్సన్స్ ద్వారా తెలిసింది అనుకున్నప్పుడు మీరు అక్కడ కంప్లైంట్ రేస్ చేస్తే ఉమెన్ సెల్ వాళ్ళు కూడా వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కాపాడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ ఆల్సో, ఇట్స్ అ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద కూడా ఉంటుంది కాబట్టి, ప్రూఫ్ ఆఫ్ బర్డన్ మీ మీద కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. చేస్తేనే ఇది మీకు కరెక్ట్ యాజ్ పర్ ఆర్టికల్ 51 ఏ ప్రకారం మీ డ్యూటీస్ అండి. సార్, అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, ఈ 304 అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే పెట్టొచ్చా, లేదంటే ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి మీద అయినా సరే ఫలానా వ్యక్తి వల్లనే మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, ఫలానా సమ్ ఎక్స్ పర్సన్ అతను ఎవరు, ఒకటి అలాంటి సందర్భాలలో ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చండి. మీరు నిజంగా మానసికంగా అలా బాధపడి, మానసికంగా మిమ్మల్ని కృంగింప చేసి, టార్చర్ పెట్టేసి ఇలా చేస్తున్నారన్నప్పుడు డెఫినెట్గా మీరు లాంచ్ చేయొచ్చు. సో అయితే మరొకటి ఏంటంటే, ఈ విడాకులు ఈ కేసులకు సంబంధించి విడిపోయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ చైల్డ్ చిన్న పిల్లలయ్యి ఉండి భార్యతో ఉంటున్నట్లయితే భర్త ఎప్పుడైనా సరే వాళ్ళని చూసే రైట్ ఉంటుందా, దానికి కూడా కోర్టు పర్మిషన్ ఏమైనా కావాలా? ఒకటి,
విజిటింగ్ రైట్స్ అనేది ఎప్పుడు లైఫ్ టైం ఉంటుంది పిల్లల మీద. ఒకవేళ తల్లిదండ్రుల్లో తల్లి యాక్సెప్ట్ చేయకపోయినా తండ్రి యాక్సెప్ట్ చేయకపోయినా అప్పుడు వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే బేసికల్గా వీళ్ళు అలో చేస్తే కోర్టుని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు ఏ సందర్భాలలో కోర్టుగా అప్రోచ్ అవుతారు, వాళ్ళు అలో చేయనప్పుడే కదా. ఈ న్యాచురల్ రైట్ని ఎవరు కటైల్ చేయలేరు కదా. సో వాళ్ళు చేయట్లేదు కాబట్టి కోర్టుకు వస్తే కోర్టు అప్పుడు డైరెక్ట్ చేస్తుంది, డైరెక్ట్ చేసి వాళ్ళకి విజిటింగ్ రైట్స్ ఇవ్వండి అని చెప్తారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రమే విజిటింగ్ రైట్స్ ఉంటాయా, లేదంటే వారి పేరెంట్స్ అంటే పిల్లల గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి కూడా రైట్స్ ఉంటాయా, ఫ్యామిలీ మొత్తం? డొమెస్టిక్ న్యాచురల్ రైట్ అందరికి ఉంటుందండి. ఆ రైట్ని కటైల్ చేసినప్పుడే మీ లీగల్ రైట్ ముందుకు వస్తుంది. అప్పుడు మీరు కోర్టును అప్రోచ్ అయ్యి మీ లీగల్ రైట్ని మీరు తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. సాధారణంగా ఆన్ ఆన్ యావరేజ్ అప్రాక్సిమేట్లీ ఒక డివర్స్ కేసు కోర్టుకు వెళితే అప్రాక్సిమేట్గా ఎంత టైం పట్టవచ్చు బేస్డ్ ఆన్ ద కేస్ సినారియోస్? 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు, డిపెండ్స్ అపాన్. సో కేస్ టు కేస్ ఉంటుంది తప్ప ఇన్ని డేస్ అని చెప్పలేము. ఎవరైనా జెంట్ కానీ లేడీ కానీ ఎవరైనా సరే నాకు డివర్స్ కావాలి అనేదైతే వేయచ్చు, ఫైన్. సో ఏ బేసిస్ మీద దీన్ని కోర్టు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది, అంటే మన పిటిషన్ వేయటం మన బాధ్యత, వేసిన తర్వాత ఇవి ఎలిజిబుల్ మేము తీసుకుంటున్నాము నోటీస్ సర్వ్ చేస్తాము అని కోర్టు డిసైడ్ చేయాలి కాబట్టి. ప్రైమా ఫేసి ఒకటి, డైవర్స్ అనేది సింపుల్ అండి. ఒకరి లైఫ్లో ఇంకొకరు డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నప్పుడు, లీగల్ సపరేషన్ అనేది జరగాలని అనుకున్నప్పుడు, ప్రైమా ఫేసి మెయింటైన్ ఇక్కడ ఉంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా నోటీస్ అనేది సర్వ్ అవుతుంది. నోటీస్ సర్వ్ అయిన తర్వాత ఉండాలా లేదా అనేది డిపెండ్స్ అపాన్ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ని బట్టి ఉంటుంది. ఇద్దరు మేము ఉండకూడదు అని అనుకుంటున్నాం అనుకోండి, సే ఎగ్జాంపుల్, అప్పుడు మ్యూచువల్గా ఇద్దరికి అగ్రీ ఉన్నప్పుడు జడ్జ్ దాన్ని అదే స్టేట్మెంట్ని రికార్డ్ చేసి డైవర్స్ ప్రొసీజర్ని కంప్లీట్ చేసేస్తారు. లేదు ఒకరు మాకొద్దు నేను కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అనుకున్నప్పుడు ట్రయల్ నడుస్తుంది. సో అయితే ఇక్కడ కేస్ ఏ కోర్టుకి ఇవ్వాలి అనేది కనుక ఒకసారి చూస్తే, జనరల్ ఫ్యామిలీ కోర్టు అనేది కామన్, ఇక్కడ నేను అడిగేది అది కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి విడిపోయి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఊరిలో ఉంటుంది, అబ్బాయి విడిపోయి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఊరిలో ఉంటున్నాడు, బట్ బిఫోర్ దట్ వీళ్ళు కలిసి ఉన్నప్పుడు ఇంకొక ఊరిలో ఉన్నారు, ఈ రెండు ఊర్లకి సంబంధం లేకుండా. సో ఇప్పుడు ఎక్కడ కేసు ఫైల్ చేస్తారు? మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయాలనుకుంటున్నారో, ఎక్కడైతే వీళ్ళు రెసిడెన్స్ ఉంటున్నారో, మోర్ దెన్ 180 డేస్ దాటిపోతుందో అక్కడ వెళ్ళి పిటిషన్ వేసుకోవచ్చు. సో అబ్బాయి మోర్ దెన్ 180 డేస్ నుంచి వాళ్ళ హోమ్ టౌన్ లో ఉంటున్నట్లయితే అక్కడ వేసుకోవచ్చు. లేదు అమ్మాయి రెసిడెన్స్ ఉంటున్న ప్లేస్ లో కూడా అబ్బాయి వేసుకోవచ్చు. సో ఒకవేళ డిఫరెంట్ ప్లేసెస్లో కేసు ఫైల్ అయింది అనుకోండి, ఇప్పుడు అబ్బాయి ప్లేస్లోనే ఫైల్ అయింది, అమ్మాయి ప్రతిసారి అబ్బాయి ప్లేస్కి కేసు హియరింగ్కి అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా, ఆమె తరపున ఓన్లీ లాయర్ అటెండ్ అయితే సరిపోతుందా, లేదా కేసు ట్రాన్స్ఫర్ పెట్టుకునే రైట్ ఎంతవరకు ఉంది? కేసు ట్రాన్స్ఫర్ పెట్టుకునే రైట్ ఉంటుంది, ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి ఎక్కువ శాతం తిరగలేరు కాబట్టి. సో ఈ ఇప్పుడు మనం ఇంకోటి కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే, డొమెస్టిక్ కేసెస్లో మ్యాక్సిమం కొంతమంది యుఎస్ఏ నుంచి కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు, అప్పుడు జీపీఏ అంటారు. జీపీఏ ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో కూడా యుఎస్ఏలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు డైవర్స్ తీసుకోవడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాము, డైవర్స్ అనేది జరుగుతుంది. జీపీఏ హోల్డర్ ఇక్కడ యాక్ట్ చేస్తారు, ఆ జీపీఏ హోల్డర్ త్రూ వాళ్ళని ఆన్లైన్లోకి తీసుకొని జడ్జి గారు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేసి త్రూ ద రికార్డ్స్ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అనేది ఫాలో అవుతుందండి.